హలో గైస్, సో మీ అందరికి తెలిసిందే ఐపీఎల్ బ్యాన్ అయిపోయింది డ్యూ టు కోవిడ్ వల్ల. కానీ ఇంకా వేరే మ్యాచెస్ కూడా నడుస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జింబాబే వర్సెస్ పాకిస్తాన్ టెస్ట్ మ్యాచ్ కూడా నడుస్తుంది. అండ్ దీంతోపాటు ఇంకా ఇంట్రెస్టింగ్ ఈవెంట్స్ కూడా నడుస్తున్నాయి, లైక్ ఫుట్బాల్, బాస్కెట్బాల్, ఈ స్పోర్ట్స్. అండ్ ఇక్కడ ఒక కూల్ సెక్షన్ ఉంది, 1x అని. దీంట్లో మీరు సింపుల్ గా డబ్బులు సంపాదించుకోవచ్చు గేమ్స్ ఆడుకుంటా. అండ్ మై ఫ్రెండ్స్ ఫ్రమ్ 1x, ద మోస్ట్ రిలయబుల్ బుక్ మేకర్, మేడ్ ష్యూర్ దట్ మీకు మీ విన్నింగ్స్ అనేవి పక్క రావాలి. అండ్ ఇక్కడ మీరు విన్ అయిన అమౌంట్ని ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు త్రూ పేటిఎం, బ్యాంక్ అండ్ అదర్ ఈజీ మెథడ్స్. సో ఓన్లీ ఫార్ మై సబ్స్క్రైబర్స్ $100 ఫస్ట్ డిపాజిట్కి. సో కింద కమెంట్లో నా ప్రోమో కోడ్ ఇంకా లింక్ని పిన్ చేస్తున్నాను, అక్కడికి నుంచి డౌన్లోడ్ చేయండి, రిజిస్టర్ అవ్వండి. ఆకలి వేసినా, దాహం వేసినా, టాయిలెట్ వచ్చినా, బాత్రూమ్ వచ్చినా, ఈ నాలుగిట్లో ఏదొచ్చినా అప్పుడే తీర్చుకోవాలి. ఇప్పుడు ఏమొచ్చిందిరా నీకు? నాక టాయిలెట్ వస్తుంది, బాయ్. లైట్ ఆఫ్ చేసిరు. నేను బయటకు వస్తే నాకు ఇప్పుడు లైట్ ఎందుకు బంద్ చేసినాను? నేనేం బంద్ చేయలే, కరెంటు పోయిండే, అర్థమైందా? నాకు తెలుసు నువ్వే బంద్ చేసినావు. అరే నేను బంద్ చేయలేని అర్థమైతేలే? ఎవరు బంద్ చేసినారు? తిట్టాలా ఇప్పుడు? తిట్టుకో తిట్టుకో. ఇంట్లోండి బోరు కొడుతుంది నాకు. అయినా మొత్తానికి కరోనా వల్ల మళ్ళీ లాక్డౌన్ పెట్టేశారు. ఈ టైంలో ఇంట్లోకి నుంచి బయటికి వస్తే అంతే ఇక మనం. సో ఎక్కడ పోకుండా ఇంట్లోనే గమ్మున ఉండాలి. అయినా ఎండాకాలంలో బయటికి వస్తే కర్రగా వస్తాం మనం. సో అందుకే సినిమాలు, వెబ్ సిరీస్ అన్ని ఇంట్లో కూర్చొని కవర్ చేసేయాలి. నీ దగ్గర నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లేదు కదా, ఎట్లా వచ్చినాయి? అదంతా స్టాలిన్ సినిమా దగ్గరా? అంటే నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఐడి ఒక దగ్గర ఉండేరా? ఆడేం చేసిండు, ఓ ముగ్గురికి షేర్ చేసిండు. ఆ ముగ్గురు ఏం చేసిరు, ఒక్కొక్కళ్ళకి ఇంకో ముగ్గురికి షేర్ చేసిరు. అట్లా షేర్ చేసుకుంటా షేర్ చేసుకుంటా షేర్ చేసుకుంటా షేర్ చేసుకుంటా మొత్తం పాకిపోయి ఫైనల్ గా నా దగ్గరికి షేర్ అయ్యిందిరా నెట్ఫ్లిక్స్ ఐడి ఇంకా అమెజాన్ ప్రైమ్. ఇంతకీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఎవరిది? ఎవరు తెలుసు, వచ్చిందా, సినిమాలు చూసినామా, వెబ్ సిరీస్ చూసినామా అన్నట్టు ఉండాలి, అంతే. వావ్, వాట్ ఏ బ్రెయిన్. నాకు తెలిసి కానీ నువ్వు టైం వేస్ట్ చేయకుండా పక్కకు పోతే నా సినిమాలు నేను చూసుకుంటా. ముందు కొత్త కొత్త సినిమాలు అన్నీ వచ్చినాయి అనుకు, అన్ని కవర్ చేసారే నువ్వు. నేను ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా చూస్తా. ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? నువ్వుగా నువ్వే ఇందాక ఎదురు వచ్చినావురా, దళిత కూడా తాసినోడు రా నువ్వు. అయితే మొత్తం కరెంటు పోయింది చూడు ఇప్పుడు. మంచిది మంచిది, ఇతనే కావాలి. ఇందాక నాకు లైట్ బంద్ చేసినా, ఇప్పుడు నీకు మంచిగా. ఎట్లా కరెంట్ పోయింది కదా, ఇప్పుడు నీకు మంచి స్టోరీ చెప్తా దగ్గర. ఓ చెప్పు చెప్పు చెప్పు, నాకు స్టోరీస్ అంటే మస్తు ఇష్టం, చెప్పు చెప్పు. అయితే ఒక ఫ్యామిలీ ఉంటది మంచి సిటీలా. ఓ నైస్ ఫ్యామిలీ, నైస్ నైస్. అయితే ఆ ఫ్యామిలీలో ఒక తాత, ఒక అంకుల్, ఒక ఆంటీ, ఒక చిన్న బాబు ఉంటాడు. చిన్న బాబా? నాలాగా క్యూట్ ఉంటాడు కదా. గమనేను. ఓకే చెప్పు చెప్పు. అయితే ఆ ఫ్యామిలీ బయట గార్డెన్ లా ఆడుకుంటారు. ఏం ఆడుకుంటారు? క్రికెట్? అవుట్ అవుట్? ఏ కాదు, తొక్కుడు బిల్ల. అయ్యా నాకు రాదు కదా. ఏ గమ్మున స్టోరీనా? ఓకే సారీ సారీ, చెప్పు చెప్పు. అయితే గేమ్ లా చిన్న బాబుకి దెబ్బ తాకుతుంది. అయ్యో, అప్పుడు అంకుల్ ఉరుక్కుంటూ వచ్చి చిన్న బాబుని లేపుతాడు. అప్పుడు చిన్న బాబు కళ్ళంతా రెడ్ అయిపోతాయి. అయ్యో పాపం, చిన్న బాబుకి కళ్ళకి దెబ్బ తాకినట్టుంది. కాదు, ఇప్పుడు చిన్న బాబుకి దయ్యం ఎక్కుతది. ఇప్పుడు ఆ చిన్న బాబు అంకుల్ గొంతు కొరికేస్తాడు. ఎందుకు? ఏమైంది? ఏమైంది? ఏ పిచ్చిలేసిన అరా నీకు, ముందే ఇంట్లో కరెంటు పోయింది, నువ్వేమో దయాల స్టోరీలు చెప్తున్నావు. భయమేసింది నీకు, నాకు తెలుసు. ఏంది ఏంది? టాయిలెట్ వస్తుంది అనుకు. అయితే ఆడదాకా రారా, భయమైతుంది. నేను రాను. అరే ఎందుకు రావు? అప్పటి నుంచి నువ్వే దయాల స్టోరీ చెప్పి నన్ను మస్తు భయపట్టించినావు. ఇప్పుడేమో నాకు అర్జెంట్ వస్తుంది, నువ్వు రావాలి, అంతే. దీనికి అంత కారణం నువ్వే. నేను వస్తా ఆడదాకా, మరి లోపల నీకు రారా రారా అని సౌండ్ లో సెండ్ చేస్తావు. అను ఇప్పుడు మనం షాడో గేమ్ ఆడదాం. ఓకేనా? రెడీ? ఇదేం చెప్పు? ఇది ఏమో నాకు తెలియదు. కుక్కరా? ఓలే కుక్కరా? అది కుక్క లేకుందా అసలు? ఇదేం చెప్పు? ఇది ఏమో నాకు తెలియదు. అది జింకరా? జింకరా? జింక కళ్ళు ఏడిపోయినాయి. కళ్ళు కనిపిస్తలే ఇక్కడ, ఇవి కళ్ళు. ఇప్పుడు ఇవి చెప్పు.
ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్. ఇది గాని నువ్వు చెప్పకపోతే వేస్ట్ ఇక. ఏం చెప్పేది? ఇది నేను కన్ఫర్మ్ గా చెప్తా. ఇది లడ్డు కదా ఇది? రాయిరా. ఇప్పుడు ఇదేం చెప్పు? అరే ఆడేం లేదు గారా. అక్కడ ఇక్కడ చూసి చెప్పు. నేను నువ్వారా అనుపు? ఎందుకు ఇట్లా బయవట్టిస్తావు? బిరుకుపి తక్కి చిచ్చి నేను ఆడ ఈ షాడో గేమ్. ఫోన్ వస్తుంది, కరెంట్ లేక పిచ్చి లేస్తుంది. ఫోన్ లో గేమ్ ఆడుకుంటే ఇప్పుడు నేను ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఏం పర్లేదు, పవర్ బ్యాంక్ పెట్టి యూజ్ చేస్తుంది. దీంట్లో కూడా చార్జింగ్ లేకుండా పోయింది. అవునిప్పుడు కరెంటు మా ఇంట్లోనే పోయిందా, పక్కింటి ఇంట్లో కూడా పోయిందా? చూసే తాగ్నే. అరే బయట అంతుంది కరెంటు, మా ఇంట్లోనే లేదు. గిదే నచ్చదు నాకు, ఎప్పుడు గిదే నొల్లి నాతో. కరెంటు పోయింది, పిచ్చి లేస్తుంది నాకు. కరెంట్ అంకుల్కి ఫోన్ చేస్తా. హలో కరెంట్ అంకుల్, ఇప్పుడు మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, మీరు కరెంట్ తీసారు, మీకేం పరకపడదు. మా ఇంట్లో కరెంట్ తీసేసారు మీరు, అందరి ఇంట్లో కరెంట్ తీసారు, అందరి ఇంట్లో ఇన్వర్టర్ ఉంటుంది, అది చెప్పండి ఒక మాట. ఒక మాట. అరే మా బాధ కూడా అర్థం చేసుకోవాలి, గంట సేపు అయిన కరెంటు తీసేసారు, ఉబ్బరిస్తుంది, దోమలు కలుస్తుంది, మీకు అర్థమవుతులే మా బాధ. జల్దీ కరెంట్ వేయండి. ఎప్పుడు వస్తుంది కరెంటు? ఇంకా అర్ధ గంట ఆగాల. లూడో బంద్ చేసి ఫస్ట్ కరెంట్ వేయను, ఓకేనా? అను ఇప్పుడు నేను 10 లెక్క పెట్టే వరకు లైట్ వస్తుంది చూడు. ఈ చిన్నపిల్లలు వేసాలి, నువ్వు మర్చిపోవాలి. చిన్నపిల్లలు వేసాలి కాదు ఇది, నువ్వు చూడు ఫస్ట్. ఇప్పుడు అవునా? ఛాలెంజా? వస్తా చూడు ఇప్పుడు లైట్, సరేనా? నేను లెక్క పెడతా చూడు. సరే చూద్దాం. 1, 2, 3 ఓం ఓం కంట్రోల్ 10. నేను రాలేదు, దేవునికి ఇచ్చిన దేవునికి. మళ్ళీ లెక్క పెడతా, ఓకే? సరే స్టార్ట్. 1, 2, 10 వచ్చి చూడు కరెంట్. సుబ్బరిస్తుందాకి? అవురా మా సుబ్బరిస్తుంది. నువ్వు ఎప్పుడు స్నానం చేసినావు? అరే స్నానం చేయలేరా? చెమటలరా ఇవి, కావాలంటే చూడు. తుబ్బరిస్తుంది అంటే అనుభూ. ఇప్పుడు మనం ఒక క్యాండిల్ గేమ్ ఆడదాం, ఓకేనా? స్టార్టా? ఓకే ఓకే. సరే సరే సరే. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఈ రూమ్ లా అది ఏడుందో నువ్వు కనిపెట్టాలి, ఓకే? అంబడ ఏడు అని చెప్పు, చూసుకో ఎంక చూడు. వెతుకు వెతుకు వెతుకు. ఎందుకు కొట్టినావు నన్ను? కూడు కొట్టిరు. నిన్ను కూడా కొట్టిరా? అరే క్యాండిల్ కూడా ఆడిపేసారు. అయ్యా నిన్ను కూడా కొట్టిరా? ఇప్పుడు ఆడదు ఆడదు ఆడదు. అరే మళ్ళీ ఎవరో కొట్టిరు. అరే అవ్వనుప్పు, ఎవరో కొడుతున్నాను అని. అవు మళ్ళీ క్యాండిల్ ఆడిపేసారు. ఏదో అవుతుంది అనుపు. మమ్మీ డాడీ సౌమ్యబుల్ లేరు ఇంట్లో, ఊకైనా పోయారు మామూలు ఇంటికి. ఉన్నంత ఏదైతే అయింది, మనం గేమ్ ఆడుకుందాం. ఇప్పుడు మన ఇంట్లో ఏ బియ్యం సంచిందో నువ్వు వెనకాల చూసి చెప్పాలి, ఓకేనా? అది 1, 2 చూడు చూడు చూడు. లైట్ వచ్చేసింది అప్పుడే. అంటే అప్పటి నుంచి నువ్వే ఆర్పేస్తున్నావు, నువ్వే కొడుతున్నావు కదా. అంటే అను అప్పటి నుంచి ఉత్తుతనే నేనే జోక్ చేసా. అంటే మేమనుకోకు, ఓకేనా? అంటే కరెంట్ కూడా సడన్ గా వచ్చేసింది. ఓకే జోక్ చేశాను. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మర్చిపోకండి, ఓకేనా?
కరెంట్ పోతే ఇట్లనే చేస్తారుగా మీరు కూడా కమెంట్లో చెప్పండి ఓకే.